చేప మందు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోలో బత్ని సోదరులో ఒకరైన బత్ని హరినాథ్ గారు ఉన్నారు. హలో అండి. నమస్కారం. నమస్తే అండి. ప్రతి సంవత్సరం చేప మందు గురించి వివాదం రగులుతూనే ఉంటుంది. అసలు చేప మందు అంటే మందు అని ఎందుకు అంటున్నాం? మందునా అది, నిజంగా ప్రసాదమా? అది ప్రసాదమే. 166 సంవత్సరాల కింద మా ముత్తాత గారికి ఓ ముని ఇచ్చాడు. అది ప్రసాదమే అది. కానీ దానివల్ల, ఆ ప్రసాదం వల్ల కొన్ని రోగాలు తగ్గడం వల్ల, అది ప్రకృతి సిద్ధమైన దీనివల్ల ఇది తగ్గుతున్నాయి రోగాలు. దానివల్ల అప్పుడు ప్రజలు, కామన్ పీపుల్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, దాన్ని ఒక రోగం తగ్గడం వల్ల దాన్ని మందు అని పిలుస్తున్నారు వ్యవహార నామంగా. ఇక అది మందు అంటారు వాళ్ళు, ప్రసాదం అనుకుంటారు. మేము భావించాలి, మేము ప్రసాదం అని మేము పలుస్తున్నాం. మేము ప్రసాదం అని కూడా అప్పటి నుండి కూడా చేస్తూ వస్తున్నారు, ఇస్తూ వస్తున్నారు. అప్పటి నుండి కూడా మేము ప్రసాదం అని ఇస్తున్నాము. అది దాని వల్ల రోగాలు కొన్ని తగ్గడం వల్ల ఇప్పుడు అన్ని మతాలలో కూడా, ఏదైనా కూడా, ఏ చర్చిలో అయినా కూడా, మసీదులో అయినా కూడా ప్రసాదం అని, తీర్థం అని పెడుతూ ఉంటారు. మేము కూడా అదే మాదిరిగా మాకు ఇచ్చిన దాంతో మేము చేసి దాన్ని ఇవ్వడం వల్ల దానివల్ల కొన్ని రోగాలు తగ్గుతున్నాయి. దాన్ని అందరూ, ఒక రోగం తగ్గడం వల్ల దాన్ని మందు అందు అని ప్రతి వాళ్ళు పిలిచినందుకు దాన్ని ప్రసాదం అని పిలుస్తున్నప్పుడు దాన్ని మేమేం చేయలేము కదా. ఉబ్బసం వ్యాధికి ఇది పనిచేస్తుందని మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇంకా ఏ రోగాలు తగ్గుతాయంటారు? శ్వాసకోశకు సంబంధించిన అన్ని రోగాలు తగ్గుతున్నాయి దీనివల్ల. అంటే ఏముంది ఆ మీరు ఇచ్చే ప్రసాదంలో? ప్రసాదంలో ఏమున్నదో అని అంటుంటే, ఇప్పుడు అన్నీ మేము కూడా వీళ్ళు ఒక దొంగ సర్టిఫికెట్లు తీసుకొస్తుంటారు, వీళ్ళు పని పాట లేదు. మానవ దృక్పథంతో మేము ఒక మంచి పని చేస్తూ ఉంటే 365 దినాలు ఇవ్వకుండా సంవత్సరానికి ఒక దినం ఇచ్చి, మా గురుగారు ఇచ్చింది ఆ మృగశిరా కార్తీ అనేది చాలా పవిత్రమైన దినము. ఆ దినము ఇవ్వడం వల్ల ఇది రోగాలు తగ్గుతున్నాయి. వీళ్లకు జన విజ్ఞానాన్ని పేరు పెట్టుకున్నారు, కానీ దీని వీళ్ళంత అజ్ఞానులు ఎవరు లేరు. వచ్చిన వాళ్లకు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్లకు, ఇంకా మేము కాకుండా కూడా ఇంకా కొంతమంది అగ్రవాల్ సమాజ్ వాళ్ళని, పంజాబీ సేవా సమితి వాళ్ళని, ఎంతో సమితి వాళ్ళు కూడా, ఇంకా ప్రభుత్వం కూడా వచ్చిన అతిథులకు ఇది కాకుండా వాళ్ళ గురించి భోజనాలు ఏర్పాటు చేసి, వాళ్ళ గురించి ఉండడానికి ఏర్పాట్లు చేసి, ఒక రోగం తగ్గుతున్నది దీనివల్లనే అది చేయడం లేదు, దీని గురించి ఒక రూపాయి తీసుకోవడం లేదు. మేము లక్షల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తూ ఒక మానవ దృక్పథంతో మేము చేస్తున్నాము. ఇవి చూడలేక వీళ్ళ అవన్నీ బంద్ అయిపోయినాయి. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఏది చేయరు, ఏదోటి తేవాలే, వాళ్ళు కెమెరా ముందుకు రావాలి, వాళ్ళు దీంట్లోకి రావాలి అని వాళ్ళు చేస్తుంటారు. కానీ దీనివల్ల వాళ్ళకి ఏమీ లేదు, అన్నింటిలో కూడా ఫెయిల్ అయ్యారు. ఒకసారి అంటాడు మన అయ్యప్ప స్వామి దగ్గర అది అంటాడు, అక్కడ ఇది అయిపోయింది. మళ్ళీ తర్వాత చంద్రగ్రహణం వచ్చినప్పుడు అది అంటాడు. ఏ దేంట్లో కూడా సక్సీడ్ లేరు. ఏదో సమతా ఇది చేసుకుంటా, దీన్ని చేయాలి, దీన్ని పాటు చేసుకుంటా, మేము ఒక రూపాయి సంపాదించకుండా, ఇవి చేయకుండా ఏదేదో తీస్తుంటాడు. ఇది మాది రాంగ్ అనే లక్షల మంది వస్తున్నారు, వాళ్ళందరూ వేరే వాళ్ళ లేక. ప్రతినిధి మధుసూదన్ గారు కూడా టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. మధుసూదన్ గారు, హరినాథ్ గారు విమర్శిస్తున్నారు. ఆయన చెప్తున్నారు జన విజ్ఞాన వేదిక అని పేరు పెట్టుకున్నారు, కానీ ప్రతిసారి ఏదో ఒక అంశం మీద వివాదం సృష్టిస్తున్నారు. విజ్ఞానాన్ని పంచాల్సిన వీళ్ళు అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారని ఆయన వాదిస్తున్నారు. మీరేమంటారు? ఆయన వాదనలో పసలేదండి. ప్రతి సంవత్సరం ఆయన చెప్తున్నదే రిపీట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కొత్త విషయం ఏమంటే కన్నా, వీళ్ళు చేప ప్రసాదము లేదా చేప మందు అనే దాంట్లో ప్రభుత్వం దగ్గర తీసుకున్న 5 ఎకరాల్లో వాళ్ళు ఏ మొక్కలేసారో చెప్పాల్సిన అవసరం ఉంది. 2001 నుంచి ఇప్పటి వరకు కూడా 5 ఎకరాల స్థలంలో, కట్టేడాని ఏరియాలో విలువగల స్థలాన్ని తీసుకొని ఒక్క మొక్క కూడా మొలిపించని కారణంగా ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఎక్కడ స్థలం పోతుందో, ఈ స్థలాన్ని కబ్జా చేయాలన్న దృక్పథంతో మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వెళ్తే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికే ఆ 5 ఎకరాలు తిరిగి తీసుకునే హక్కు ఉందని కూడా తీర్పు చెప్పడం జరిగింది. మేము ఫిజికల్గా వెళ్ళి చూసాం, అక్కడ ఏ రకమైన మొక్కలు లేవు. అది ఒక బహిర్భూమిగా ఉంది తప్ప, గత 8-9 సంవత్సరాలుగా ఈ బతిన సోదరులు ఏ రకమైన మొక్కలు ఎక్కడ తీసుకుని, వీళ్ళకు పని పాట ఏమి లేదు, వీళ్ళకు పని పాట ఏమి లేదు. దొంగ సర్టిఫికెట్లు తెచ్చి దీంట్లో పాదరసం ఉన్నది, స్టెరాయిడ్స్ ఉన్నాయి, ఇవన్నీ నిరూపించారు అని అంటుంటే కోర్టు అడ్వకేట్ జనరల్ ను అపాయింట్ చేసి దీన్ని అందరి ముంగట, కలెక్టర్ ముంగట, మన పోలీస్ కమిషనర్ ముంగట,
అడ్వకేట్ జనరల్ ముంగట కూడా దీన్ని సీల్ చేసి భారతదేశంలో ఉన్న అన్ని ల్యాబ్లకు పంపించి అవన్నీ చేసి ఈ సర్టిఫికెట్లు కూడా పంపించిండ్రు. కోర్టు నుండి కూడా డిస్మిస్ అయింది 2006లో. ఇది ప్రకృతి సిద్ధమైందోని ఆయుష్ వాళ్ళు కూడా మీకు అంటున్న కదా, ఏ పని పాట లేదు, ఏదో మానవ దృక్పథం తోటి చెయ్యరు. అది పేరు పెట్టుకొని తస్లిమా వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, కోర్టుని తప్పుదారి పట్టించారు. మోసం ఎవరికి చేయలేదు, ఒక్క నిమిషం హరినాథ్ గారు. మధుసూదన్ గారు, ఇందాక మీరు ఒక అంశం గురించి మాట్లాడారు, ఔషధ మొక్కల పెంపకం కోసం కేటాయించిన భూమిలో ఎటువంటి మొక్కలు ఇంతవరకు పెంచలేదు, దాని గురించి వివరణ తీసుకుందాం. మీరు చెప్పండి, 2001లో మీకు అప్పటి ప్రభుత్వం కేటాయించారు ఇచ్చారు లేదని లేదు. 166 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వం మాకు దీని గురించి అందరికి వచ్చిన వాళ్ళందరికీ సహకరిస్తున్నారు. దీనివల్ల రెవెన్యూ కూడా ప్రభుత్వానికి ఎంజో కొన్ని కోట్ల రూపాయలు కూడా వస్తున్నది. ఇది మంచిగా జరగాలని కూడా ప్రభుత్వ ఉద్దేశం కూడా బాగుంది, దాని గురించి ఇచ్చారు. వీళ్ళకు చూపెట్టేటట్టు మేము నాటము, మాకు అవసరం వచ్చినప్పుడు తీస్తాము. ఇక్కడ ఏంటిదండి వీళ్ళు విషయం పక్కన పెట్టండి. మామూలుగా మీకు ఏసమైతే కేటాయించారో వినియోగిస్తున్నారా వాటిని? మేము దాంట్లో ఇచ్చేసి ఎప్పుడు మాకు అవసరం ఉందో అవి తీసుకుంటాము. ఈ మృగశిర కార్డు వచ్చినప్పుడు అప్పుడు మొక్కల పెంపకం జరుగుతుందండి. జరుగుతుంది, వీళ్ళకి చూపెట్టేటట్టు మేము చేస్తామండి. అంటే మీరు చూపెట్టేటట్టు ఏదో అంటుంటే వీళ్ళు దాన్ని కూడా ఇడవరు. అంటే సీక్రెట్ గా జరుగుతుంది, సీక్రెట్ ఇది. మేము చెప్పినాం మీ ఇటువంటి వాళ్ళు చేస్తే కమర్షియల్ అయితే, మా గురువు గారు చెప్పారు కమర్షియల్ అయితే ఇది దీని పవర్ పోతుందో అని. భారత సంస్కృతి అటువంటిది, మన భారత సంస్కృతి. ఈ సంస్కృతి వీళ్ళకేం తెలుసు? వీళ్ళు ఒకసారి అంటారు అది వచ్చినప్పుడు ఇది వచ్చి పని పాట లేదు, సంవత్సరం ఇన్ని దినాల సంది మళ్ళీ ఏది టాపిక్ రాలేదు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి తీస్తున్నాడు లేదు అక్కడ ఇదేంటండి? ఆయుష్ వాళ్ళు, ఆయుష్ వాళ్ళు ఇది కేసు కొట్టేసి గవర్నమెంట్ అడ్వకేట్ నుండి సంబంధించిన విషయం మీరేమంటారు మధుసూదన్ గారు? అక్కడ మొక్కల పెంపకం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్తున్న అబద్ధాలండి, ఆయన చెప్తున్నది నీకేంటిది, పాట లేదు అబద్ధాల్లో మీరు డబ్బు తీసుకునేది మీరు పట్టుకుంటారు, ఎవరినన్నా పట్టుకుంటారు, ఏసీ రూమ్ లలో కూర్చుంటారు, ఏదో ఒక టాపిక్ రావాలి సంవత్సరానికి ఒకసారి గౌడ్ గారు. మీరు విషయానికి రండి, మేము చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, ప్రజలకు అన్ని తెలుసు. మీ మోసాలన్నీ బయటపడ్డాయి, మీ మోసాలన్నీ బయటపడ్డాయి మధుసూదన్ గారు. అది ఒక బహిర్భూమి, బహిర్భూమిలోని మొక్కలు ఇస్తున్నారా ప్రజలకి? మీరు అదే అంటున్నారు కదా, మీరు బహిర్భూమి అంటారు, దాన్ని ఏదో అంటారు. ఇక దాన్ని విజ్ఞానులు వీళ్ళందరూ చేసేది, ఋషులు చేసేది, భారత సంస్కృతి చేసేది కూడా అది కూడా అబద్ధం అంటారు. మీకేం తెలుసండి? మీకు భారత సంస్కృతి గురించి ఏం తెలుసు? మన భారత సంస్కృతి అంత ప్రసిద్ధి. మీరు ఏదో రామదేవ్ బాబా చేశారు, ఈయన కర్త.